శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు పితృదోషానికి పరిహారాలు ఏమిటి? మామూలుగా ఏంటిదంటే పితృదోషాలకి ఏం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలకి తద్దినాలు పెట్టాలి, నదీ స్నానాలు చేయాలి, పితృదేవతల్ని సంతృప్తికరమైన పనులు చేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇవన్నీ చేయలేరు, ఎందుకంటే దానాలు చేయలేరు, అలాగే తద్దినాలు లాంటివి పెట్టలేరు, ఇవన్నీ కూడా చేస్తారు. కానీ తద్దినం అనేది మాత్రం మీరు కనీసం మీ స్తోమతులు అప్పైనా తీసుకొచ్చి తద్దినాలు తర్పణాలు మాత్రం మొదలండి, వాటిని మాత్రం మొదలకూడదు. అసలు మీరు ఎన్ని ఇబ్బందులన్నా, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది పెద్దలకు పెట్టేది ఉంటుంది, కనీసం నెలకు ఒక 100 రూపాయలు వాళ్ళకు ఆ తద్దినం పెట్టడం రోజు ఒక ఖర్చుకు తీసి పెట్టండి. నెలకు ఒక 100 రూపాయలు తీసి పెడితే మీకు ఆ పని సులువుగా అయిపోతుంది. అయితే అయినా కూడా పితృదోషాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే మనము ఎన్ని జన్మల్లో చేసిన పితృ శాపాలు తగిలినవన్నీ కూడా అనుభవించాలి మనం. పోయిన జన్మలోటివో, అంతకుముందు జన్మలోటివో, ఈ జన్మలోటివో మనకు తెలియదు. ఎందుకంటే మనకి సాక్ష్యము ధృతరాష్ట్రుడే. 100 మంది కుమారులని ఆయన కోల్పోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఆయనను పలకరించడానికి వచ్చాడు. వస్తే అప్పుడు నేనేం పాపం చేశానని ఒక్క కుమారుణ్ణి కూడా మిగిల్చకుండా అందరూ చనిపోయేలాగా చేశావు కృష్ణ, ఏమిటి నా దౌర్భాగ్యం అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇది ఈ జన్మ పాపము, పోయిన జన్మ పాపము, అంతకుముందు జన్మ పాపమో కాదు, 50 జన్మల క్రితము నువ్వు అడవిలో తిరుగుతూ ఒక పక్షి యొక్క గుడ్లు 100 గుడ్లు ఉంటే ఆ 100 గుడ్లని నువ్వు చంపేశావు. ఆ యొక్క పాపము, ఆ 100 గుడ్లను నువ్వు చంపిన పాపం 50 జన్మల తర్వాత నువ్వు ఇప్పుడు అనుభవించావు. ఇప్పుడు నీకు ముక్తి మోక్షం అనేది లభిస్తుంది, అంటే నీకు పాపం అనేది లేదు అని చెప్పి చెప్పాడంట. అలా మనకి ఏ జన్మలో పితృశాపము మనకు తెలియదు, కానీ అనుభవిస్తూ ఉంటాం. ఈ జన్మలో అనుకోండి, ఈ జన్మలో తల్లిదండ్రులు మనకు తెలుసు, వాళ్ళకి తద్దినాలు తర్పణాలు లాంటివి పెడతాము, ఆ దోషాన్ని నుంచి కొంచెం మనం బయటపడతాం. కాబట్టి పూర్వజన్మలు అనేవి మనకు తెలియదు. సరే, పితృదేవతల ఫోటోకి ప్రతిరోజు వాళ్ళ ఫోటో ముందు దీపం పెట్టండి. ప్రతి అమావాస్యకి వారికి ఇష్టమైన పదార్థాలు నివేదించి వాళ్ళ చిత్రపటం దగ్గర పెట్టి తర్వాత కాకులకు పెట్టండి. దక్షిణం వైపుకు పితృదేవతల ఫోటోను పెట్టి వాళ్ళకి నమస్కారం చేయండి, ఎందుకంటే పితృదేవతల స్థానం దక్షిణం వైపు ఉంటుంది. అలా దక్షిణం వైపుకి మనం నమస్కారం చేయటం. అలాగే వాళ్ళ తద్దినాలు అవన్నీ వచ్చాయనుకోండి, మీరు మీ ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకోండి ఆ రోజు, ఎందుకంటే తల్లిదండ్రులు ఆ రోజు తద్దినం పెట్టిన రోజు వస్తారు మీ ఇంటికి. వచ్చినప్పుడు మీ ఆడపిల్లల్ని పిలుచుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు తెలుసా, అబ్బా నా కొడుకు నా కూతుర్లను కూడా పిలుచుకున్నాడు, వాళ్ళు నాకు నమస్కారం చేశారు అని. ఏ రోజైతే పితృదేవతలు సంతోషిస్తారో నీ ఇంట్లో పరిస్థితులు మొత్తము కూడా ఎంత మంచిగా మారిపోతాయి అంటే అంత మంచిగా మారిపోతాయి. కాకికి ప్రతిరోజు కూడా ఆహారాన్ని పెట్టండి, నిజంగా చెప్తున్నాను. కాకికి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతల ఆనందం అంతా ఇంతా కాదు, కనీసం వాళ్ళ తిథి నాడు ఒక్క మనిషికి భోజనం, ఎలాగో మనం ఇంట్లో చేసుకుంటాం ఎంత ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, ఒక్కళ్ళకి భోజనం, అదే భోజనం ఒక్కళ్ళకి ఎక్కువగా పేదవాడిని పిలిచి ఆ భోజనం పెట్టి ఒక్క కండువ వాళ్ళకి ఇవ్వండి. మీ తల్లిదండ్రుల పేరు మీదుగా మీ పితృదోషాలు మొత్తము తొలగిపోతాయి, నిజంగా చెప్తున్నాను. అవి మనకి తెలియంది, పితృదోషం అనేది మనకు కనిపించదు, తెలియదు, ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏంటిది అని అంటే నిందల పాలవుతూ ఉంటాము, చేయని పనికి మనం భరించాల్సి వస్తుంది, ఆ తప్పును భరించాల్సి వస్తుంది. అలాగే ఏ పని చేసినా కూడా అక్కడ నష్టం రావటం, మనల్ని మోసం చేసేవాళ్ళు రావటం, పిల్లలు అభివృద్ధిలోకి అంటే చదువుకోరు, చెడు వ్యాసనాల వైపు మరలుతారు, ఇంట్లో ఉన్న భార్య కూడా మాట వినకుండా పెంకిగా ఉండటం, నువ్వు ఇలా చేసావు అంటే ఇంట్లో చీకాకులు ఎక్కువగా ఉంటాయి, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది, తృప్తి అనేది ఉండదు ఇంట్లో అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయంటే పితృదేవతల యొక్క దోషాలు మీకు ఉన్నట్టు లెక్క. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, తోడబుట్టిన వాళ్ళతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా అనేక పితృదోషాలు ఎలా వస్తాయనే దానికి చాలా అనేకం. ఇంకోటి అతి అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రుల్ని తిడుతూ ఉంటారు, ఏం జన్మలే మాది, మా తల్లిదండ్రులు చేసిన పాపము మేము అనుభవిస్తున్నాము అని ఒక మాట అంటూ ఉంటారు. చాలా తప్పు, మా పాపం అది, దానివల్ల పితృదోషం అనేది వస్తుంది.
పితృలోకంలో ఉన్న పితృదేవతలు మీరు తిట్టడం వల్ల, వాళ్ళు బాధపడడం వల్ల మీకు దోషం వస్తుంది. నిజంగా ఆ దోషాన్ని అనుభవించడం చాలా చాలా కష్టం. ఏ రూపంలోనైనా కూడా మనకి రావచ్చు అది. అలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కదా రెమెడీ, ప్రతి అమావాస్యకి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని తయారు చేసి ఏదైనా ఒక్కటైనా చేసి పెట్టండి, వాళ్ళ చిత్రపటం దగ్గర పెట్టండి. ప్రతి పండక్కి వాళ్ళ చిత్రపటాన్ని పూజ చేయండి, ఎందుకంటే తుడిచి దుమ్ము లేకుండా గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి. రోజు అగరబత్తీలు వాళ్ళ ఫోటో దగ్గర వెలిగించండి. పితృదేవతలు అన్నామని పితృదేవతల ఫోటోలు పూజామందిరంలో పెట్టకూడదు. దక్షిణం వైపుకు పెట్టండి. మీ ఇంట్లో దక్షిణం వైపుకు పెట్టారంటే వాళ్ళ స్థానం అదే, దక్షిణం వైపు పితృదేవతల స్థానం. అక్కడ పెట్టి మీరు దక్షిణం వైపుకు తిరిగి నమస్కారం చేశారంటే వాళ్ళు సంతృప్తి చెందుతారు, నాకు గౌరవం ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా మనం బయటకు వెళ్తే ఎవరో తెలిసిన వాళ్ళు నమస్కారం అండి అనే రెస్పెక్ట్గా అంటే మనకి తెలియని ఆనందం ఒకటి ఉంటుంది. అలానే మన పితృదేవతలు, మనం జన్మనిచ్చినందుకు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు మన వారసులన్న ఒక తృప్తి వాళ్ళల్లో కలిగింది అంటే పితృదేవతలకి మన కుటుంబంలో సమస్యలు రావు, పితృదోషాలు ఉండవు. అంటే మంచి ఉద్యోగం చేస్తారు, మంచి జీతం ఉంటుంది, కానీ ఆఫీస్లో కొలీగ్స్తోను, బాస్తో గొడవలు, లేకపోతే బైక్ మీద వస్తుంటే ఎవరో ఒకళ్ళు పక్కనోళ్ళు వెనకోళ్ళు ఏదో తగిలిందనో గొడవలు, పిల్లల వల్ల ఇంటికి గొడవలు, ఏదో మానసిక సమస్యలు అనేది చాలా ఎదుర్కొంటారు. ఇలాంటివన్నీ కూడా పితృదోషాల వల్లనే కలుగుతాయి. కాబట్టి పితృదేవతల పేరు మీదుగా అమావాస్య అమావాస్య ఒక్క మనిషికైనా భోజనం పెట్టండి. వాళ్ళ తిది గుర్తు లేకపోతే మహాలయ అమావాస్య, అలాగే మకర సంక్రాంతి రోజు అద్భుతమైన రోజులు. తిది గుర్తు లేదు కాబట్టి వాళ్ళకి తర్పణం వదలండి, ఆ రోజు తిల్ల తర్పణం వదలండి. అంటే నల్లని నువ్వులతో నీళ్లతో శాస్త్రోక్తంగా నీళ్లను వదులుతారు. అంటే నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టినా వాళ్ళకి తృప్తి ఉండదు, నల్ల నువ్వులు వదిలితే వాళ్లకు అది ఒక్కటే వాళ్ళు స్వీకరిస్తారు, ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అందుకే తద్దినం రోజుల్లో చూడండి, నల్లని నువ్వులతోనే పూజ చేయిస్తారు. అవి ఆ నీటిని, ఆ నల్లటి నువ్వులనే పితృదేవతలు స్వీకరించేది. నువ్వు తీసుకుపోయి కాకికి 100 రకాలు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఇష్టమైన పదార్థాలు పెట్టిన వాళ్ళు స్వీకరించరు. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు తర్పణం మొదలండి, పెద్దవాళ్ళకి ఈ విధంగా భోజనాధికారులు పెట్టండి. ఒక్కళ్ళకైనా, స్త్రీక పురుషుడికి ఒక చిన్న బిడ్డకు ఆ రోజు ఒక్క భోజనం పెట్టండి చాలు. మీరు తినేదే, మీరు అన్నం పచ్చడి తింటారు అదే పెట్టండి. మళ్ళా సంవత్సరం వచ్చే వరకు మీరు పంచభక్ష పరమాణాలు చేసే గొప్ప స్థాయి మీకు రావచ్చు, చెప్పలేం. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అని చెప్పానని మనకి పాట ఉంది కదా రామాయణంలో, లవకుశలో ఉంది కదా. అలా ఏ నిమిషంకి ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అవుతారు, దానికి ఎవరూ ఏం చేయలేరన్నమాట. కాబట్టి అలా పితృదోషాల నుంచి నేను చెప్పినట్టుగా తూర్పు వైపుకు తిరగండి. ప్రతి అమావాస్యకి పితృదేవతలకు ఇష్టమైనవి పెట్టండి. అప్పుడప్పుడు తర్పణాలు వదలండి. నదీ సమీపంలోకి వెళ్ళినప్పుడు తర్పణం వదిలితే వాళ్లకు మంచి లోకాలు ప్రాప్తిస్తాయి. వాళ్లకు మంచి లోకాలు ప్రాప్తిస్తే కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మనము ఏ కష్టం వచ్చినా, ఏం జరుగుతున్నా, ఏం మొదలు పెట్టబోతున్నా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం. కానీ జ్యోతిష్యుడు కూడా కనిపెట్టలేనిది పితృదోషం. కాబట్టి ఆ పితృదోషాలని మాత్రం మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళండి, సంప్రదించండి, వాళ్ళు చెప్పినే చేయండి. అలాగే పితృదోషం నుంచి బయటపడే ఈ చిన్న చిన్న చిట్టి తంత్రాల్ని మీరు వెనుక అనుసరించారు అంటే అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై ఇబ్బందులు పడుతున్నా కూడా మీకు అశాంతిగానే ఉంటుంది. మీకు అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శనిలాగా పిల్లల వల్ల, ఎవరి వల్ల ఇబ్బందులు అయితే తప్పకుండా వస్తాయన్నమాట. కాబట్టి పితృదోషాల నుంచి మీరు బయటపడాలని కోరుకుంటూ స్వస్తి.